double kill. And then it feels right. ఫ్రెండ్స్, మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఎక్కడంటే చూసుకోవచ్చు, మన ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇక్కడనమాట చూసుకోవచ్చు. మీరు చాలామంది అనుకుంటే ఈ ప్లేస్ కానంటే వేరే ప్లేస్ ఇక్కడికైతే రాండి, ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు అయితే టైర్ పైకి అయితే జంప్ చేయండి, టైర్ పైకి అయితే జంప్ చేసిన తర్వాత ఇక్కడికైతే రాను అనమాట. ఇక్కడికి వచ్చేసి మీ అయితే ప్రోన్ అయితే చేయండి, ఇక్కడికి వచ్చేసి ప్రోన్ అయితే చేసి మీకు అయితే చూసుకోవచ్చు ఎన్మీస్ అయితే ఈజీగా కిల్ చేయొచ్చు అనమాట. మన ఎన్మీస్ అయితే కిల్ చేయే మనమైతే ఈజీగా ఎన్మీస్ కిల్ చేయొచ్చు, కానీ మనమైతే ఎన్మీస్ అయితే కిల్ చేయలేరు. ఎందుకంటే మనకన్నది ముంగడు అన్నది ఒక చిన్న గోడలాగా ఉంది కదా, దానికైతే బుల్లెట్ షాట్ తాకుతాయి. మనమైతే ఈజీగా ఎన్మీస్ అయితే కిల్ చేసుకోవచ్చు, ఎన్మీస్ అయితే అనుకోరు అనమాట ఇక్కడ ఉన్నారని. మనం ఇక్కడ నుంచి అయినా ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు. అయితే మన ఫస్ట్ ప్లేసెస్ ఇదన్నమాట చూసుకోవచ్చు, ఇంకా ఎన్మీస్ అనేది స్కోప్ వేసుకుని కిల్ చేసుకోవచ్చు. ఇవి మనం అనేది సెకండ్ ప్లేస్ అనమాట. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఎక్కడంటే మనకైతే సమరయ్య గడ్డ దగ్గరకి అయితే రాండి. సమరయ్య గడ్డ దగ్గరకు వచ్చేసి మనకన్నా ఒక గ్లూవల్ అయితే కావాలన్నమాట. దీనికైతే ఒక గ్లూవల్ అయితే ఉండాలి ఫస్ట్ అనేది. మనం చూసుకోవచ్చు నీ గ్లూవల్ ఎక్కడ వేస్తున్నా అక్కడైతే వేసేయండి. ఆ గ్లూవల్ వేసేసి తర్వాత ఇక్కడ కట్టలాగా ఉంది కదా, దానిపైకి అయితే జంప్ చేయండి. దానిపైకి అయితే జంప్ చేయాలి అనమాట. ఫస్ట్ దెబ్బ అయితే జంప్ చేయండి ఫస్ట్ అనేది. దానిపైకి అయితే జంప్ చేసేద్దాం. మనం జంప్ చేసిన తర్వాత మీరు అనేది స్కోప్ వేసుకొని మీకైతే స్లోగా అయితే జంప్ చేయండి. మళ్ళీ కట్టర్ మీదకైతే జంప్ చేసిన తర్వాత గ్లూవల్ పైకి అయితే అలాగే గ్లూవల్ పైకి జంప్ చేసుకొని అలాగే గ్లూవల్ నుంచి నడుచుకుంటే అయితే వెళ్ళిపోండి. గ్లూవల్ నుంచి నడుచుకుంటే వెళ్ళి తర్వాత ఇక్కడ అక్కడ ఉంది కదా మన చిన్న బండ్, దానిపైకి అయితే జంప్ చేసుకొని తర్వాత ఇల్లు పైకి అయితే జంప్ చేయండి. హౌస్ పైకి జంప్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు అనమాట ఎన్మీస్ని అనేది. మరి ఏమి అనుకోండి ఇక్కడ ఉన్నా అనుకోండి, ఇక్కడ మన టీమ్మేట్స్ అన్న అందరు అయితే వచ్చి మనం ఈజీగానే కిల్ చేసుకోవచ్చు. మన ప్రతి ఒక్కరు అనేది ఈజీ అంటే ఈజీగా అయితే కిల్ అయిపోతారు. ఇక్కడ నుంచి అయితే మనం ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఎన్మీని. ఇప్పుడు మనం అనేది థర్డ్ ప్లేస్ అనమాట. థర్డ్ ప్లేస్ వచ్చి ఎక్కడంటే చూసుకోవచ్చు ఇక్కడికైతే రాండి. దీనికైతే మనకైతే 3 గ్లూవల్ అయితే కావాలి. ఫస్ట్ గ్లూ అయితే ఎలా వేస్తున్నా అలా అయితే వేయండి. తర్వాత అంటే సెకండ్ గ్లూవల్ కదా ఎలా వేసేయండి, థర్డ్ గ్లూవల్ అయితే ఎలా వేస్తున్నాను చూసి మీరైతే థర్డ్ గ్లూవల్ అయితే అలా అయితే వేసేయండి. తర్వాత వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు అయితే రాండి, ఇక్కడ మొద్దులాగా ఉన్నాయి కదా, స్కోప్ వేసుకొని దాని పైకి అయితే ఎక్కండి అనమాట. స్కోప్ వేసుకుని దాని అయితే జంప్ చేసుకొని అలాగే స్కోప్ వేసుకొని గ్లూవల్ పైకి అయితే జంప్ చేయండి. అలాగే జంప్ చేసుకున్న తర్వాత మీకు అయితే స్లోగా వెళ్ళిపోయి దానిపైకి అయితే జంప్ చేసుకొని దానిపైకి జంప్ చేసుకొని మీకైతే గ్లూవల్ పైకి అయితే మళ్ళీ ఒకసారి జంప్ చేయండి. మీరు అయితే స్కోప్ వేసుకొని గ్లూవల్ పైకి అయితే జంప్ చేయండి స్లోగా అనేది. గ్లూవల్ పైకి అయితే జంప్ చేసిన తర్వాత మీరు అనేది గ్లూవల్ పైకి అయితే జంప్ చేసి ఫస్ట్ గ్లూవల్ తర్వాత దాని గ్లూవల్ పైకి అయితే జంప్ చేయండి. అలాగే జంప్ చేసి మీరు అనేది దానిపైకి అయితే జంప్ చేయాలి అనమాట. దానిపైకి అయితే జంప్ చేసిన తర్వాత మీరు అనేది ఇక్కడ ఈజీగానే కిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రోన్ చేసి కిల్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేది మనం కూర్చొని కూడా కిల్ చేసుకోవచ్చు. మనం ఈజీ అయితే ఎన్మీస్ అనేది కిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. ఇప్పుడు మనం అనేది ఫోర్త్ ప్లేస్ అనమాట చూసుకోవచ్చు. మన ఫోర్త్ ప్లేస్ వచ్చేసి ఇక్కడైతే రాండి, ఇక్కడికి వచ్చి వచ్చేసి దీనికైతే ఒక గ్లూవల్ అయితే కావాలి. మనం చూసుకోవచ్చు మనం గ్లూవల్ ఎలా వేసాము. అలా అయితే గ్లూవల్ అయితే వేసాయనమాట. అలా గ్లూవల్ అయితే వేసేసిన తర్వాత మీరు అనేది దానిపైకి అయితే స్కోప్ వేసుకొని జంప్ చేసుకొని స్కోప్ వేసుకొని దానిపైకి జంప్ చేసుకున్న తర్వాత మీరు గ్లూవల్ పైకి అయితే జంప్ చేయండి. అలాగే స్కోప్ తీసేసుకొని గ్లూవల్ పైకి అయితే జంప్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. మనం ప్రతి ఎనిమి అయితే ఈజీగా కిల్ చేసుకోవచ్చు అనమాట. అట్లా వచ్చే ఎనిమిది ఇక్కడ ఇట్లా వచ్చే ఎనిమిది ప్రతి ఎనిమి అయినా ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి. మనం కిల్ చేస్తూ సిటీ అని కిల్ చేస్తూ సిటీ వేస్తే మనకి ఎనిమి అయితే కన్ఫ్యూజ్ అయిపోతాడు. మనం ఎనిమిది అయినా ఈజీగా అయితే కిల్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మనం టీమ్మేట్స్ అందరితో అయితే కిల్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరైనా వచ్చి కిల్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు మనం అన్న ఫిఫ్త్ ప్లేస్ అనమాట. ఫిఫ్త్ ప్లేస్ వచ్చేది ఎక్కడంటే చూసుకోవచ్చు ఇక్కడైతే రాండి. దీనికైతే 3 గ్లూవల్స్ అయితే కావాలి చూసుకోవచ్చు. మనం ఫస్ట్ గ్లూవల్ ఎలా వేసాము అలా అయితే వేసేయండి. తర్వాత సెకండ్ గ్లూవల్ అయితే అలా వేసేసి థర్డ్ గ్లూవల్ అయితే అలా అయితే వేసాను అనమాట. థర్డ్ గ్లూవల్ వేసేసి తర్వాత మీరైతే ఆ బంగ్లా పైకి అయితే ఎక్కేయండి. మనం గ్లూవల్ వేసిన తర్వాత మీకైతే బంగ్లా పైకి అయితే ఎక్కేయండి. మనమైతే బంగ్లా పైకి అయితే ఎక్కేద్దాం. ఎక్కేసిన తర్వాత మీరు అన్నది ఫస్ట్ గ్లూవల్ పైకి అయితే జంప్ చేసుకొని స్టాండ్ పైకి జంప్ చేసుకొని ఫస్ట్ గ్లూవల్ పైకి అయితే జంప్ చేయండి. జంప్ చేసిన తర్వాత మీరు అనేది సెకండ్ గ్లూవల్ పైకి అయితే జంప్ చేయండి. అలాగే థర్డ్ గ్లూవల్ పైకి అయితే మీరు స్కోప్ వేసుకొని అయితే జంప్ చేసుకోండి. మీరైతే స్కోప్ వేసుకొని ఇల్లు పైకి అయితే రానమాట. జంప్ చేసుకుని ఇల్లు పైకి అయితే వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్మీస్ అనుకోరు ఇక్కడ ఉంటామని. ఇక్కడ ఎన్మీస్ అనేది ఈజీ అయితే కిల్ చేసుకోవచ్చు. ఇక స్కాడ్ అయితే స్కాడ్ మనం మొత్తం అయితే కిల్ చేసుకోవచ్చు అనమాట ప్రతి ఒక్కరైతే. మన స్కాడ్ అయితే స్కాడ్ మొత్తం ఇకైతే ఉండొచ్చు. మన స్కాడ్ మొత్తం మన వేరే స్కాడ్ వచ్చిన మన వేరే స్కాడ్ అంతా ఈజీగా అయితే కిల్ అయితే చేయొచ్చు. మన స్కాడ్ మొత్తం అయితే కిల్ చేయొచ్చు అనమాట ఇక్కడ నుంచి వెళ్ళి. ఈ ఎడెన్ ప్లేసెస్ వచ్చి అందరికి నచ్చిన అనుకుంటున్నాయి ఈ ప్లేసెస్ వచ్చేసి. ఇంకా మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీకు ఏ ఎడెన్ ప్లేస్ నచ్చిందో ఒకసారి కింద అయితే కామెంట్ చేసేయండి. 1, 2, 3, 4 అని కామెంట్ చేసేయండి అనమాట. మీకు ఏం నచ్చిందో నీకైతే అర్థమైతే చేసుకుంటా. ఇంకా వీడియోని ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. మన ఛానల్ కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ ఆల్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఇంకా మళ్ళీ వచ్చే మంచి వీడియోలు కలుద్దాం అంతవరకు. బాయ్ బాయ్.